వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసి నెల్లూరు సిటీలో ఉన్నాను. మనతో శరణి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎట్లా ఉంది మ్యామ్ ప్రచారం? ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ప్రజలు కష్టాలు తెలుసుకుంటాం. గత కొన్ని నెలలుగా నేను ప్రచారం చేస్తున్నాను. మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నానండి. ప్రజలు చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఇల్లు సమస్య అండి. అమ్మ మాకు ఇల్లు ఇప్పియండి అంటున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 47,000 హౌసెస్ టిట్కో ఇల్లు అండి. హై అండ్ టెక్నాలజీ అయిపోయాయి. ఆల్రెడీ 8 మంత్స్లో కంప్లీట్ చేశారు. కానీ ఆ ఇళ్ళన్నీ వైసీపీ ప్రభుత్వం మూలన పడేశారు. టీడీపీకి ఎక్కడ పేరు వస్తుందని మూలన పడేశారండి. కానీ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే 100% ఆ ఇళ్ళన్నీ నిరుపేదలకి ఇస్తారండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మనం ఇక్కడ ఉన్నాము, 2 చోట్ల డ్రైనేజ్ ఉందండి. ఆ డ్రైనేజ్లో కంపు చెత్త పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఒకరు కూడా వచ్చి అది క్లీన్ చేయలేదు. 4.5 ఇయర్స్ నుంచి మూలన పడిపోయింది. 100% అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90% పూర్తయింది. 10% ఉంది. అది టీడీపీ గవర్నమెంట్ వస్తే అది కూడా అవుతుందండి. వరకు కూడా మహిళల్లో ఎక్కువ చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది మ్యామ్ నారాయణ గారి పైన. సో ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా ఉందా? బాబు గారు 6 హామీస్ ఇచ్చారు కదా, దాని గురించి సూపర్ 6 ఏమంటారు మీరు? 100% నిలబెట్టుకుంటారండి. ఎందుకంటే 2014-19లో మా నాన్నగారు డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు. ఎవరూ చెప్పలేదు ఈ పనులు చేయండి ఆ పనులు చేయలేదని. వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు, గృహ నిర్మాణం చేశారు. నిరుపేదలు ఎటువంటి కష్టాలు పడకూడదు, వాళ్ళు భర్తతో పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చేశారు. అండ్ ఈసారి కూడా మా నాన్నగారు వస్తే 100% మీరు టీడీపీ మేనిఫెస్టో కూడా తీసుకుంటే మహిళలకి ప్రతి ఒక్కరికి ఎస్సీస్ అవ్వచ్చు, ఎస్టీస్ అవ్వచ్చు, మైనారిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాలు ఉన్నాయండి. అండ్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మా నాన్నగారిని, ఎంపీగా విపిఆర్ గారిని ఎప్పుడైతే గెలిపిస్తారో, కేంద్రం నుంచి విపిఆర్ గారు ఫండ్స్ తెస్తారండి. అండ్ అదేవిధంగా రాష్ట్రం నుంచి మా నాన్నగారు ఫండ్స్ తెస్తారు. ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తారో, నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయొచ్చు. అండ్ నిరుపేదల కష్టాలు, ప్రతి ఒక్కరి కష్టాలు తీరిపోతాయండి. మీరు టీడీపీ మేనిఫెస్టోనే చదివితే ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటున్నారో ఇంట్లో, వాళ్ళకి 15,000 రూపీస్ అండి. అండ్ 18 సంవత్సరాలు దాటిన మహిళకి 1,500 రూపీస్. 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తారండి. ఫార్మర్స్ని కూడా ఆదుకుంటున్నారు. 20,000 ఇస్తారండి ఫార్మర్స్కి. ఏసీ బస్ షెల్టర్స్ అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ రీఓపెన్ చేస్తారని ఉంది. అండ్ అదేవిధంగా పెన్షన్ 3,000, ఇనీషియల్గా 3,000 రూపీస్ ఉందండి, అది 4,000 రూపీస్ ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపీస్ వస్తుందండి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. నాన్నగారి విజయం అనేది మీ మొహంలో స్పష్టంగా కనపడతా ఉంది, కానీ మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటాం? మెజారిటీ చెప్పలేను, కానీ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది. మా నాన్నగారు గెలుస్తారు, విపిఆర్ అయితే గెలుస్తారు, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక స్మార్ట్ రాష్ట్రంగా డెవలప్ అవుతుంది. నాన్నగారు గెలిచిన తర్వాత టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మినిస్టర్గా చూడొచ్చా నారాయణ గారిని మేము? 100% చూడొచ్చండి. లాస్ట్ టైం డైరెక్ట్ మినిస్టర్గా ఉన్నారు, ఈసారి ఎమ్మెల్యేగా డోర్ టు డోర్ వెళ్ళి అమ్మ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానమ్మా ఓటేయండి అని చెప్తున్నారు. ఇంకా అభివృద్ధి చెప్తున్నారు. సో అభివృద్ధి ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు అండి, తెలుసు కాబట్టి మేము ఈసారి టీడీపీ ప్రభుత్వానికి. ప్రధానంగా యూత్ ఏం చెప్తా ఉన్నారండి? చాలామంది మీరు చాలామందితో కలుస్తూ ఉన్నారు, ఎందుకంటే డే 1 నుంచి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు చూసినా బిజీగా ఉంటా ఉన్నారు. యూత్ ఏమంటా ఉన్నారు? యూత్లో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. మీరు గమనిస్తే గత కొన్ని నెలలుగా చాలామంది యూత్ వైసీపీ నుంచి టీడీపీకి మారిపోతున్నారు. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క దగ్గర ఉంది. ఎప్పుడైతే అభివృద్ధి ఉండదో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. మీరు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014లో కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చిందండి. జస్ట్ కియా మోటార్స్ రావడం వల్ల 10,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికాయి. ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారండి, 20 లక్షల జాబ్స్ ఇస్తూ ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో 3,000 రూపీస్ ప్రతి నెల 3,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లోకి పడుతుందండి. చెప్పిన ప్రతిదీ చేస్తారు. ఎందుకంటే మా నాన్నగారికన్నా చంద్రబాబు నాయుడు గారికన్నా ఒక విజన్ ఉన్న మనిషి అండి. 100% నెల్లూరు సిటీని డెవలప్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు. హైదరాబాద్ ఈరోజు అండి ఐటీ హబ్,
అండ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ తీసుకోండి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారే చేశారు. సో ఖచ్చితంగా నెల్లూరుని కూడా ఒక ఐటీ హబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ కంపెనీస్ అవ్వచ్చు, ఇండియన్ కంపెనీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తారు. నిరుపేదలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతారండి. నిరుపేదల ఆదాయం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవ్వాలి. మీరు నెక్లెస్ రోడ్ అంటే నాకు గుర్తు వచ్చిందండి, మేము ఇక్కడ ప్రజాభిప్రాయం తెలుసుకునే టైంలో సార్ మీ హైదరాబాద్లోనే కాదండి నెక్లెస్ రోడ్ మాకు కూడా ఉందని చెప్పేసి చూపించారు స్వర్ణాల చెరువు దగ్గర, చూసారండి చాలా బాగుంది. అదేంటంటే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయ్యే విధంగా ఉంటుందా? 100% డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మీరు 2014-19లో గమనిస్తే రొట్టెల పండుగ ఎవరికీ తెలియదు అసలు, అది మైనారిటీస్ పండుగ చెప్పాలంటే, కానీ ఎవరికీ తెలియదు. 2014లో ఆ పండుగ చూడడానికి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 400,000 మంది వస్తే 2019లో 2,000,000 మంది కేవలం మన నెల్లూరుకు వచ్చి రొట్టెల పండుగ చూశారండి. అంత అద్భుతంగా మానిటర్ చేశారు. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి, అది కూడా చాలా బాగా చేశారు. అండ్ చాలా బాగా చేసి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఉంది, మనకి ఇక్కడ ఒక దర్గా ఉంది, పవిత్రమైన స్థలం, పక్కనే స్వర్ణాల చెరువు ఉంది, మనకెందుకు నెక్లెస్ రోడ్ రాదు అని చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారు కూర్చొని నెక్లెస్ రోడ్ కూడా డెవలప్ చేశారు. కానీ ఈరోజు ఆ నెక్లెస్ రోడ్ పరిస్థితి ఏంటి? ఆ నెక్లెస్ రోడ్ పక్కన డెవలప్ చేశాక టెంపుల్ సర్కిల్ అనే కాన్సెప్ట్ తెద్దామనుకున్నారండి, అది ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. టూరిజం డెవలప్ చేద్దామన్నారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అక్కడ షాప్స్ వస్తే, లేకపోతే బోటింగ్కి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తిరగడానికి ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెడదామనుకున్నారు. ఖచ్చితంగా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో డెవలప్మెంట్ ఉంటుందండి. ఆల్రెడీ ఫేజ్ 1లో ఘాట్ అయిపోయింది, కానీ ఈరోజు ఆ కండిషన్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఓకే మ్యామ్, ఫైనల్గా ఇంకా ఎందుకంటే ప్రచారానికి కూడా సమయం దగ్గర పడింది, మన నెల్లూరు సిటీ ప్రేక్షకులకి ప్రజలకి ఏం చెప్తారండి, అంటే ఏ విధంగా వాళ్ళకి మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాలని చెప్తారు? మీకు నెల్లూరు 100%గా అభివృద్ధి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక మంచి రాష్ట్రంగా తయారవ్వాలి అని ఉంటే ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్కి ఓటేయండి. ఎమ్మెల్యేగా నాన్నగారికి నారాయణ గారికి ఓటేసి, ఎంపీగా విపిఆర్ గారికి ఓటేస్తే 100% నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవుతుందండి. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయండి, ఎక్కువ సమయం లేదు. May 13 అండి, బ్యాలెట్ బాక్స్లో 3 మా నాన్నగారిది, నారాయణ గారిది, అండ్ అదేవిధంగా 2 విపిఆర్ గారిది. రెండోట్లు ఎమ్మెల్యేగా మా నాన్నగారికి, నారాయణ గారికి, విపిఆర్ గారికి, ఎంపీగా వేస్తేనే మన నెల్లూరుని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని డెవలప్ చేసుకోవచ్చు అండి. అండ్ ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి టీడీపీ వస్తుంది. కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే విధంగా? అది నేను చెప్పలేనండి, కానీ ఖచ్చితంగా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. ఇది మొత్తం మీద ఖచ్చితంగా అయితే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి శరణ్య గారు అయితే చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు వారి ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలని చెప్పేసి మేము కూడా వినియోగంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.